हाई अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन इक्कड चूडंडी रेड राउंड चिल्ली अंत बागा वच्चुन्नायी चूडंडी मొక్కకి మొక్క మొత్తం వచ్చున్నాయి ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చున్నాయో మొక్క మొత్తం వచ్చున్నాయండి ఇక్కడ చూడండి చాలా రోజుల తర్వాత నేతి బీరకాయ ఒకటి వచ్చింది ఇంతకు ముందు ఒకటి ఎండిపోతుంటే హార్వెస్ట్ చేసేసాం ఇది బానే ఉండండి ఈ రోజు ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము ఆరెంజ్ బెండండి కోసుకున్నాము ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము రెడ్ రౌండ్ చిల్లీ బలే కారం ఉంటాయండి ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అంతా బాగా వచ్చున్నాయా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వంకాయ ఉంది తో బ్లాక్ గ్రౌండ్ ప్రిన్సాలండి నేతి బీరకాయ అండి హార్వెస్ట్ చేద్దాము वर्ष पड़े मल्ल बेसद चूँ स्टार बैंड चक्कर अट मच रेड बैंड अंडी ఇక్కడ కూడా స్టార్ బెండ్ ఉంది బ్లాక్ మిర్చి ఉన్నాయి ఇక్కడ చూడండి అంజీర్ పండు ఎలా పగిలిపోయిందో రెండు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము చూడండి ఇక్కడ ఒకటి ఉంది టేబుల్ లెమన్ కోసుకుందాము బెండకాయలు ఉన్నాయండి కోసుకుందాము వేప నూనె కుంకుడుకాయ రసం వాటర్ లో కలిపి స్ప్రే చేసామండి ఈ పిండి నల్లి పట్టుంది వీటికి బాగా పిండి నల్లి అంత తేలిగ్గా పోదండి చేత్తో తీసేస్తూ ఉండాలి అలాగే ఏదైనా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఆర్గానిక్ గా కొట్టిన తర్వాత నాయి పోయిందే లేకపోతే చూడండి ఎలా మల్లిచ్చుకుపోయినాయి బెండకాయలన్నీ ఒక్క మొక్కకు వచ్చిందంటే పక్కనే మొక్కలన్నింటికి పాకిపోయి ఉన్నాయండి ఇవి అది కొట్టిన తర్వాత నాకరువా కత్తర్ కనిపించలేదండి ఈ మిషన్ కత్తర్ ఉంటే అదే తీసుకొచ్చాము ఇక్కడ చూడండి ఈ బెండకాయ కూడా ఎలా ముడుచుకుపోయిందో అవి మొగ్గలు వచ్చినప్పుడే పట్టేస్తాయండి అప్పుడే చూసి మనం క్లియర్ చేస్తే బెండకాయలు ఎలా ముడుచుకోవు అప్పుడు మనం కొంచెం నిర్లక్ష్యం చేసామంటే ఈ రసం అంతా పీల్చేసి బెండకాయలు ఎలా ముడుచుకుపోతాయి ఎండిపోయిన పుల్ల తీసుకొని ఆ మధ్యలో ఉంటుందండి తెల్లగా పట్టేస్తుంటాయి పిండి నల్లి దాన్నంతా అలాగా పుల్లతో తీసేయాలి
మనం వేలు పెడితే ఆ మొగ్గలన్నీ రాలిపోతాయి కాబట్టి ఒక ఎండిపోయిన పుల్లలా తీసుకొని ఇలాగ అంతా క్లియర్ చేసేయాలి ఆ తర్వాత మనము వేప నూనె కుంకుడుకాయ రసం వాటర్లో కలిపి 3 డేస్ కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి పోయింది కదా వీటికి ఇంకోదానికి ప్రతి దానికి పట్టింది అమ్మ వేప నూనె కొట్టిన తర్వాత ఏమ తగ్గింది కొంచెం అలా చేతితో క్లీన్ చేయలేని ప్లేస్ లో ఇలా పుల్ల పెట్టి క్లీన్ చేయొచ్చండి ఒకసారి గొంగల్ పురుగులు వస్తాయి ఒక సీజన్ లో మిడతలు వస్తాయి ఒక సీజన్ లో పేను బంక్ వస్తుంది ఒక సీజన్ లో ఈ పిండి నెల్లి వస్తుందండి ఇవే మెయిన్ గా టెర్రస్ మీద వచ్చేది మనం ఆర్గానిక్ గా పండించుకోవాలంటే ఇలా కొంచెం కష్టపడాలి చేత్తో ముందే చూసినప్పుడే తీసేస్తే మనం ఇప్పుడే తీసేస్తే వస్తాయి లేకపోతే ఇవి కూడా ఇటు ముసుకుపోతాయి తినేస్తాయి అంటే పీల్చేస్తాయి అదేందులే తెల్లగా ఉంది అదేం చేయదు అనుకుంటే కాదు మనం చంపేస్తుంది అంటే ఏ మొక్కనైనా ఇది వంగ మొక్కలకు కూడా అంటే మొగ్గల మొదళ్ళల్లో అలా పట్టేసి ఉంటాయండి అవి అసలు వదలవు రసం అంతా పీల్చేస్తాయి అసలు మనం వేలు కూడా పెట్టడానికి ఉండదు అలాంటప్పుడు ఇలా పుల్ల తీసుకొని క్లియర్ చేసేస్తూ ఉండాలి మళ్ళీ చేద్దాంలే మళ్ళీ చేద్దాంలే అనుకుంటే ఒక 2 డేస్ లోనే ఇవి ఇలా పీల్చేస్తాయి ఈ ఫ్లవర్స్ మాత్రం వెంట వెంటనే వస్తూ ఉంటాయండి బండ మొక్కలకు మాత్రం 2 డేస్ కి ఒకసారి ఫ్లవర్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ మొగ్గల దగ్గర మనం పట్టించుకోకపోతే ఆ మొగ్గలన్నీ ఇలా ముడుచుకుపోతాయి కాయలు కూడా చిన్న సైజులో ముడుచుకుపోయి వస్తాయి ఇలా తీసేస్తాం కదండి మళ్ళీ అక్కడ పిండి నల్లి చేరకుండా మనం కుంకుడుకాయ రసం వేప నూనె వాటర్ లో కలిపి స్ప్రే చేయాలి ఈవినింగ్ చేస్తాము ఇక్కడ చూడండి బెండకాయలు బీరకాయ సైజ్ లో వచ్చున్నాయి చిన్న సైజ్ బీరకాయలు లాగా ఉన్నాయండి లేతవే కౌహార్ నోక్ర లేతగా ఉంటాయి చూడండి ఏ సైజ్ లో ఉన్నాయో ఇక్కడ ఒక బెండకాయ ఉంది పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చిన్న ముక్క అండి పాట్ కూడా చిన్నదే బ్లాక్ మిర్చి ఉన్నాయండి మొక్క కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ చిన్న పిల్లలు ఈ పెద్దది ఇక్కడ చూడండి ఇవి కూడా కారం బాగుంటాయండి చూడండి నల్ల పచ్చిమిర్చి నల్లగా గట్టిగా ఉంటాయి బాగా కారం ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బస్తాలో గుత్తి బీర పాదు పెట్టున్నాను అది ఇలా అల్లిచ్చాము బీరకాయలు చూడండి ఎక్కడ వచ్చినాయో గుత్తి బీర ఇక్కడ చూడండి గుత్తి బీర ఇక్కడ చూడండి ఇది ఒక రకం గుత్తి బీర అండి పైన స్మూత్ గా ఉండదు మామూలు బీరకాయ ఉన్నట్టు ఉంటుంది మామూలు బీరకాయ లాగా ఇలా గరుగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇది గుత్తి బీరేనండి గుత్తి బీరలో ఒక రకము ఇది విత్తనాల కోసం వదిలేసుకున్నాము పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు ఉన్నాయండి Thank you.
ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు అండి పసుపు చూడండి ఈ డబ్బలో పక్కన పిలకలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ చూడండి పిలక వస్తుంది ఇలా ఒక పెద్ద డబ్బలో వేసుకున్నాం అంటే ఎక్కువ పసుపు హార్వెస్ట్ చేసుకోవచ్చుండి పచ్చిమిర్చి ఉన్నాయి పెద్ద సైజ్ లో వస్తాయండి ఇవి పచ్చిమిర్చి ఇక్కడ చూడండి బుడ్డగా ఉంటాయి ఇవి ఇక్కడ చూడండి వంకాయ ఉంది గ్రీన్ బెండ ఉందండి ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ పూసింది ఇక్కడ చూడండి మొక్కకు కూడా పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ చూడండి ఆరెంజ్ బెండ ఉంది ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి ఉన్నాయి మొక్క మొత్తం వచ్చేసాయండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి దాని పూ జుడే కలర్ లో ఉందా పర్పుల్ కలర్ లో ఇలా వస్తాయండి ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ కూడా బలే ఉంటాయి పిందలు కాయలు మొక్క మొత్తం పిందలు వచ్చేసాయి పెద్దగా ఉండే వరకు హార్వెస్ట్ చేసుకుందాము చూడండి బ్లాక్ మిర్చి ఇది ఫస్ట్ కోయడం ఉంది ఈ మొక్కకి ఇదేనండి ఫస్ట్ హార్వెస్ట్ చేయడం ఇక్కడ చూడండి రెడ్ బెండ సీడ్స్ కోసం వదిలేసాము అది కోసుకుంటున్నాము మొత్తం పిందె మొక్కకి మొత్తం పిందలే ఉన్నాయి సన్న సన్నగా పిందలు చూడండి బ్లాక్ మిర్చి ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ వస్తున్నాయండి బ్లాక్ గా పండుతున్నాయి దూరంగా ఉన్నాయి చాలా దొండకాయ ఉందండి క్లో బీన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కాస్మోస్ ఫ్లవర్స్ ఫ్లవర్ వచ్చిన తర్వాత రెక్కలన్నీ రాలిపోయి ఇలా అవుతుందండి ఈ సీడ్స్ భలే ఉంటాయి పుల్లల్లాగా ఇలా అయిన తర్వాత సీడ్స్ వచ్చి ఇలా వస్తాయి ఇక్కడ చూడండి ఈ సన్న సన్నగా పొడవుగా కనిపిస్తున్నాయి కదా అవే సీడ్స్ అవి తీసి మనం సేవ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మళ్ళీ నాటుకోవచ్చు ఈ పూలు వల్ల అంటే దేవుడికి పెట్టుకుందాం ఈ ఫ్లవర్స్ కోసుకుందామండి దేవుడికి
ఇక్కడ చూడండి ఈ వంగ మొక్కకి వెనకాలంతా పెయిన్ బంక పట్టేసి ఉంటే గంజిలో వేప నూనె కలిపి అది స్ప్రే చేశాను నేను చెప్పాను కదండి ఇక్కడ చూడండి మళ్ళీ అయితే అది పట్టలేదు మొత్తం మాడిపోయింది చూపించాను కదండి కొత్తగా ఆకులు వస్తున్నాయి చూడండి ఆరెంజ్ కలర్ కాస్మోస్ అండి ఇక్కడ చూడండి అసలు ధనాస గోంగూర కలర్ వచ్చి ఇదండి ఇలా వస్తుంది డార్క్ కలర్ లో ఇలా ఉంటే హెల్తీగా ఉన్నట్టండి మొక్క రోజ్ ఫ్లవర్ ఉందండి నాటు గులాబీ మన పూసిన పూలన్న పోయనేలే ఇదో గాలిపోక అడేనియం ఫ్లవర్స్ కోసుకున్నాము లింగాక్షి పూలండి వగడబంతి అండి కొన్ని కోసుకున్నాము బొండు మల్లి పోకబంతి అని కూడా అంటారు లెమన్ గ్రాస్ కొంచెం కోసుకున్నాము ఎంత పొడుగులు వచ్చేసిందో ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు బెండకాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో క్లోబీన్స్ కోసాము బ్లాక్ మిర్చి అండి రెడ్ రౌండ్ చిల్లీ కోసుకున్నాము మల్బరీ ఫ్రూట్స్ ఇవి వచ్చి రెండు మూడు రకాల పచ్చిమిర్చి అండి మూడు రకాల వంకాయలు కోసాము దొండకాయ టేబుల్ లెమన్ సీడ్స్ కోసం హార్వెస్ట్ చేసామండి ఆ బెండకాయ ఇక్కడ చూడండి లెమన్ గ్రాస్ కోసుకున్నాము నేతి బీరకాయ గుత్తి బీర అండి అంజీర్ ఫ్రూట్స్ కోసాము దేవుడికి ఫ్లవర్స్ కోసుకున్నాము పర్పుల్ బొగడబంతి అండి లింగాక్షి పూలు చూడండి రోజ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి రోజ్ ఫ్లవర్ కోసుకున్నాము మల్లెపూలు కాస్మోస్ అడినీం ఫ్లవర్స్ కూడా కోసుకున్నాము ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు పూలు పండ్లు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్